బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థినులకు బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన గంగినేని కరుణాకర్, గంగినేని వర్షితులు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. బోయినపల్లి గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సైతం నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ పద్మ, అశోక్, శ్రీనివాస్ ఉపాధ్యాయులు ఉన్నారు. కస్తూర్బా పాఠశాలలోని ఒక కార్యక్రమానికి మేము హాజరు కావడం జరిగింది. 2022-23 విద్యా సంవత్సరంలో మేము ప్రకటించిన విధంగా అత్యధిక జీపీఏ సాధించినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వారికి నగదు పారితోషికము ఇస్తామని చెప్పిన విధంగానే ఇప్పుడు అనౌన్స్మెంట్ అయినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక జీపీఏ సాధించినటువంటి ఈ పాఠశాల విద్యార్థినులు కె స్పందన, బి అనుష, ఆర్ సంగీత, నెక్స్ట్ జె సంజన, ఈ నలుగురు విద్యార్థినులకు ప్రథమ ప్రైజ్గా 1016 అనంతపల్లి వార్డు మెంబరు గంగినేని గౌరవ గంగినేని కరుణాకరు వారి కుమారుడైనటువంటి 3000 నగదు బహుమతిని అందించడం జరిగింది. అందుకు గాను ఈ సభాముఖంగా గంగినేని కరుణాకర్ గారిని మనస్ఫూర్వకంగా అభినందిస్తూ ఆయనకు ఈ అందరి తరఫున ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. డబ్ల్యూఆర్ఎస్ బోయినపల్లి ఈజ్ ఇట్ ఇన్ వేమ్లవాడ లొకేటెడ్ ఆ స్కూలు పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడైనటువంటి మర్లపేట వాస్తవిలు శ్రీ గుడ్ల పోషయ్య గారు కూడా అదే రోజు ప్రకటన చేసిన విధంగా ఈరోజు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందినటువంటి ఆ విద్యార్థినులకు నగదు పారితోషికము 2000 రూపాయలను బహుమానంగా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ రామంచ అశోక్ మరియు శ్రీనివాసులు గారికి, గంగినేని కరుణాకర్ గారికి, పాఠశాల ఎస్ఓ మేడం గారు, మిగతా ఉపాధ్యాయులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ